పోతే రెండు విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియవలసినటువంటిది. మీకు అందరికీ తెలిసినటువంటిది, ఇవాళ ఎన్నికలలో మందు ఒకటి, ద్రవ్య ప్రభావం అనేటువంటిది స్పష్టంగా అధికార పార్టీ ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి మేము తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు, చదువుకున్నటువంటి వాళ్లకు, విజ్ఞత కలిగిన వాళ్లకు, ఆలోచనాపరులకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరెవరైతే నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరేళ్ల తెలంగాణ రాష్ట్ర పార్టీ పాలన చూసిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. ఒక కుటుంబ కేంద్రంగా కాదండం లేదు, కుటుంబ కేంద్రం అయితే అయిపోయింది, కానీ కనీసం దాంట్లో కూడా అన్యాయంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులు కాకుండా, ఇవాళ ఫలానా వాళ్ళు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అనేటువంటిది మంత్రులు పోటీపడి మాట్లాడుతున్నటువంటి సందర్భం వల్ల, అది అంతర్గత వ్యవహారమే వల్ల పార్టీకి, కాకపోతే పక్కింట్లో అందరం కలిసి పనిచేశాము, తెలంగాణ సాధించినాము. పక్కింట్లో ఏం జరుగుతుందన్నప్పుడు, తండ్రి ఓ కొడుకు అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పకుండా అయ్యో అట్లా జరుగుతుందని అనవలసిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది కాదు, ముఖ్యమంత్రి సీటు ఖాళీ ఉందో లేదో మాకు తెలియదు, కాబట్టి దాని మీద ఒక చర్చ అనేటువంటిది మంత్రుల్లో పోటీపడి జరుగుతున్నటువంటి సందర్భం వల్ల. కాబట్టి ఏ తెలంగాణ సమాజం అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా దాని డిఎన్ఏ ఉంటుందో దాన్ని ముందుకు తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇవాళ మరి కేటీఆర్ గారు ఈ సందర్భంలో రెండు మూడు సందర్భాల్లో మీరు మాట్లాడినారు, మీడియా మిత్రులు మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఒకటి, ఇవాళటి వరకు కూడా దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి ముస్లింలు ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నప్పుడు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారపూర్వకంగా ఒక్క మాట మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడడం లేదని మేము అడుగుతున్నటువంటిది. ఇవాళ అసద్భాయ్ ఎంపీ అసద్ ఉద్దీన్ గారు మరి ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం, తెలంగాణలో ముస్లింలకు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటున్న కేసీఆర్ ఇవాళ ఒక్క మాట మాట్లాడకుండా, మేము మాట్లాడాం, కోదండరామ్ గారు మాట్లాడారు, మా మీద కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా రాజ్యాంగ స్ఫూర్తిలో ఉండేటువంటి వివిధ సెక్షన్ల ప్రకారంగా ఈ దేశంలో ఉండేటువంటి పౌరులకు ఉండేటువంటి హక్కులకు భంగం జరిగితే అది ప్రమాదం అనేటువంటిది కోదండరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా మేము తట్టుకొని నిలబడినటువంటి సందర్భం. కాబట్టి మరి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి గారు అంటున్నారు, వారు మాట్లాడింది ఏమిటో మీకు తెలుసు, అది మా నాయన చూసుకుంటాడు, మంత్రివర్గం చూసుకుంటుంది అని మాట్లాడినాడు. రెండవది ఏమన్నాడు, జగన్ పాలన మెచ్చుకుంటూ అక్కడ మూడు రాజధానులు ఏమిటంటే అది నాకు తెలియదు, పాలన బాగుంది కానీ మూడు రాజధానుల గురించి. కాబట్టి కాబోయే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పద్ధతి ఇవాళ మేము అడుగుతున్నటువంటి తెలంగాణ జనసమితి అడుగుతున్నటువంటిది, ఇవాళ పౌరసత్వ చట్టానికి సంబంధించినటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంది, మీ పాలసీ ఏంది, మీ విధానం ఏందో తెలంగాణలో ఉండేటువంటి ప్రజలకు చెప్పండి, ముస్లిం సోదరులకు చెప్పండి. కాబట్టి మిత్రులారా, ముస్లిం సోదరులు కూడా ఇవాళ మారవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఓట్ల కోసం దండుకునేటువంటి పద్ధతిలో కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మీ మీద ప్రేమ లేదు. ఆయన ఎక్కడంటే అక్కడ పోతాడు, రేపు బీజేపీ పోతాడు, ఇంకోటి కాంగ్రెస్ పోతాడు, ఎటైనా పోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటిది పదవి, కుటుంబము, అధికారము తప్ప ఏ సిద్ధాంతం లేనటువంటి పార్టీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. కాబట్టి మేము ఎక్కడైతే మా అభ్యర్థులు ఉన్నారో అక్కడ మాకు ఓటేసి గెలిపించండి, అభ్యర్థులు లేని చోట మీరు టీఆర్ఎస్ కాకుండా మీరు అక్కడ మీకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఇతర వ్యక్తులను గెలిపించండి అనేటువంటిది మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇది. మరి మీ ద్వారా ప్రజలకి, మేధావులకు తెలంగాణ జనసమితి ఇస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం.